హలో గైస్, వెల్కమ్ టు మూవీ టాపిక్. మనం రీసెంట్గా చూసుకుంటే మన రజనీకాంత్ గారి మూవీన వేటయ్యాన్ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఎంత లేట్గా ఎందుకు ఇస్తున్నా మీరు అడగండి. ఎందుకంటే నా రీసెంట్గా నా ఛానల్లో మోనిటైజ్ నోటీస్ యాప్ అయితే అవ్వడం జరిగింది అనమాట. దాని గురించి నేను ప్రాసెస్ చేయడం ఇని చేయడంతో టైం పట్టింది అనమాట. వేటయ్యాన్ మూవీ రిలీజ్ అయిన నేను రివ్యూ ఇవ్వడానికి అన్న కారణం నాతో మీరు ఎవరు కూడా ఫీల్ అవ్వకండి. నేను రీసెంట్గా ఇచ్చిన స్టోరీ లైన్లో అయితే ఇప్పుడు మెన్షన్ చేయబోతున్నాను. అయితే చూసుకుంటే చూసుకుంటే ముందు స్టోరీ విషయం తెలుద్దాం. వేటయ్యాన్ మూవీ స్టోరీలో ఏంటంటే అన్యాయాన్ని ఎవరైతే ఎదురిస్తారో ఆ ఎదిరించే చెంపైనా సరే ఆ తలబడాలన్నమాట. అలాంటి ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తి మన రజనీకాంత్ ఈ మూవీలో. అయితే స్టోరీ వర్కింగ్ అయితే ఇక్కడి నుంచి భయ్య అలాంటి అన్యాయాన్ని ఎదిరించైనా సరే వెన్నుకుంటాడు అనమాట. అలాంటి స్టోరీలో ఏమైంది మలుపులు ఏమొచ్చాయని మనం మూవీ చూడాల్సిన విషయమే. మూవీ స్టోరీ ఇది అనమాట. సింపుల్ గా ఉన్న స్టోరీని అయితే స్క్రీన్ పైన బాగా చూపించలేదన్నమాట. స్క్రీన్ పైన చూసుకుంటే రజనీకాంత్ ని జైలర్ మూవీలో ఎలాగైతే స్టైల్ వర్కింగ్ వద్ద ఓడారో అదే వర్కింగ్ స్టైల్ ఇందులో కూడా ఓడారు. మూవీలో చూసుకుంటే మిస్పైర్ సీన్స్ ఎక్కడంటే ఫస్ట్ చిన్న మిస్టేక్స్ సీన్స్ ఉంటాయన్నమాట. 45 minutes, 65 minutes అనేది నాకు నచ్చలేదు. ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చూసుకుంటే బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా చూసుకుంటే రజనీ స్టైల్ బాగుంది. ఇంకా మూవీ వర్క్ స్టోరీ చూసుకుంటే ఏదో వర్కౌట్ అయిందని చెప్పాలి. వర్కౌట్ ఏంటంటే 5.2 అయితే రివ్యూ ఇస్తున్నారు మూవీకి, ఎందుకంటే అంత వర్కౌట్ అయింది అనమాట. వర్కౌటింగ్ అయితే బాగా చేసుకున్నారు మూవీ డైరెక్టర్. ఇంకా మూవీలో చూసుకుంటే లెంగ్ సీన్స్ అనేది కొంచెం బాగలేదన్నమాట. ఎక్కువగా పెట్టడం అయిపోవడంతో ఎక్కువ మిస్పర్ సీన్స్ ఎక్కువ పెట్టేశారు అనమాట. అవి కట్ చేసుకుని మంచి సీన్స్ ఎడిటింగ్ చేసుకుంటే బాగున్నదే అనిపించింది. ఇంకా మూవీలో చూసుకుంటే సాంగ్స్ ఫీలింగ్ చూసుకుంటే అనిరుద్ చింపేశాడని చెప్పుకోవాలి. సాంగ్స్ బీజిఎంస్ మామూలుగా లేదు. అనిరుద్ ఏ సాంగ్ ఇచ్చిన సాంగ్స్ కి బాగుంటది అనమాట. అలా ఉంటాయి అనమాట అనిరుద్ తో సాంగ్స్. సాంగ్స్ ని ఎలా వాడుకోవాలో ఎలా చేయాలో అనేది అనిరుద్ నుంచి అందరూ నేర్చుకోవాలి. అలా ఉంటాయి అనమాట అనిరుద్ సాంగ్స్. ఇంకా చూసుకుంటే హీరోయిన్ చాలా బాగుంది. వెన్ చూసుకుంటే సాంగ్స్ లో కూడా బాగా చేస్తుంది అనమాట. వెన్ చాలా డాన్స్ కూడా బాగున్నాయి ఇందులో. ఇంకా మూవీ మేట్మెంట్స్ చూసుకుంటే మూవీ థియేటర్ కి యాక్షన్ ఎందుకు చెప్పారంటే మూవీని ఇలా తీస్తారని నేను అనుకోలేదు. ఎందుకంటే రజనీ స్టైల్ ని స్టోరీని ఓడుకున్నారు తప్పిస్తే ఎక్కువగా మూవీలో కేవ్ లేవనిపిస్తుంది. స్టోరీ ఒకటే చూపించడం కాదు, స్టోరీలో అర్థమయ్యేలాగ చూపించాలన్నమాట. ఈ డైరెక్టర్ చేసిన తప్పే అదే. డైరెక్టర్ చూసుకుంటే స్టోరీ వర్కింగ్ అర్థమైన మూవీ స్టైల్ ని ఎక్స్ప్రెషన్ చేయడంతో మూవీ స్టోరీని ఎలా డిఫరెన్స్ చేయాలో ఈ మూవీ డైరెక్టర్ కి కొద్ది తెప్పాడని చెప్పుకోవాలి. మూవీలో మనకు ఒక కన్విటింగ్ షో చూస్తున్నప్పుడు బాగుండాలన్నమాట. అలాంటి సీన్స్ ని మిస్ఫర్ చేసుకున్నారని అనిపిస్తుంది. అలాంటి సీన్స్ మనం మిస్ఫర్ చేసుకున్నప్పుడు అది కరెక్ట్ గా చేసుకోవాలన్నమాట. అలా కరెక్ట్ గా చేసుకుంటేనే మూవీ వర్కౌట్ అని అవుతుంది. జైలర్ మూవీ ఎలాగే బ్యాక్గ్రౌండ్ మూవీ ఎలాగైతే ఉందో అలా పెట్టారనమాట. నాకు జైలర్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది. మీకు కూడా అలా కనిపిస్తే కామెంట్ చేయండి. నాకైతే వేటయ్యాన్ మూవీ చూసుకుంటే 5.2 అయితే ఇస్తున్నా రివ్యూ. అయితే మీరు ఎట్లా అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్. రీసెంట్ గా మోనిటైజ్ అయింది నా ఛానల్ కి, మోనిటైజ్ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్.